ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు. అరటి చెట్టు ఔషధ గుణాల గురించి ఎప్పుడైనా విన్నారా? దాదాపుగా అందరికీ అరటిపండు తినడం తెలుసుగాని, మిగిలిన అరటి చెట్టులోని ఏ భాగాలను ఏ వ్యాధులకు అద్భుత ఔషధాలుగా పనిచేస్తాయో తెలియదు. పూర్వకాలంలో పచ్చి అరటికాయలతో పాటు అరటి పువ్వు, అరటి మొవ్వ, అరటి దుంప, అరటి ఊచ వీటిని కూడా వివిధ రకాల కూరలుగా వండుకొని తింటూ అనేక రోగాలను అరికట్టే అద్భుత సంప్రదాయం మనకుండేది. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో వీధుల్లో హోటళ్లలో దొరికే అనారోగ్యకర పదార్థాల గురించే తెలుసుగాని, పరిసరాలలోని ఆహార ఔషధాల గురించి ఏమాత్రం తెలియదు. ఈ వీడియోలో అరటి చెట్టు ఔషధ గుణాల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అరటి చెట్టు రసం తీపి, వగరు, రుచులు కలిగి ఉంటుంది. చలువ చేస్తుంది, వాతాన్ని పెంచి వీర్యపుష్టి చేస్తుంది. మూత్రపిండాలలో రాళ్లను, ఉదరంలోని క్రిములను, సెగరోగములను, రక్తపైత్యాన్ని పోగొడుతుంది. అరటి ఆకులో భోజనం మనసుకు ఇంపుగా ఉంటుంది. జ్వరం, క్షయ, కఫవాతం, దగ్గు, ఉబ్బసం మొదలైన వ్యాధులను అణచివేచి జఠరాగ్నిని, వీర్యబలాన్ని, ఆయువును పెంచుతుంది. విషప్రభావాన్ని హరించివేస్తుంది. స్త్రీల అతిరుతురక్త స్రావానికి బాగా మగ్గిన అరటిపండు ఒకటి, నాటు ఆవు నెయ్యి లేదా నాటు గేదె నెయ్యి 50 గ్రాములు కలిపి తినాలి. ఇలా రోజుకు 3 పూటల 3 సార్లు తింటూ ఉంటే బహిష్టులో ఆగకుండా ప్రవాహంలాగా స్రవించే అతి ఋతువు సమస్య ఆగిపోతుంది. స్త్రీలలో గర్భాశయ రోగాలు ముదిరిపోయి చివరికి సోమరోగంగా మారి యోనిగుండా తెల్లని నీరు నిరంతరం స్రవిస్తూ ఉంటుంది. దీనిని వెంటనే ఆపకపోతే ధాతువులు శోషించి ప్రాణాలకే ప్రమాదం. పచ్చి ఉసిరికాయల రసంలోగాని, ఉసిరికాయలతో కాచిన కషాయంలోగాని అరటి పండ్లను కలిపి కొంచెం తేనె, పటిక బెల్లం కూడా చేర్చి 2 పూటలా సేవిస్తూ ఉంటే స్త్రీల సోమరోగం హరించిపోతుంది. బాగా పండిన అరటిపండును మెత్తగా పిసికి కాలిన గాయాలపైన వెంటనే లేపనం చేస్తే మంట, పోటు తగ్గి గాయాలు త్వరగా మానిపోతాయి. మూత్రంలో మంట తగ్గుటకు బాగా మెత్తగా ఉన్న పసుపు పచ్చని చిన్న అరటిపండు తింటూ ఉంటే మూత్రంలో మంట తగ్గడమే కాక ఆమాశయం కూడా పరిశుభ్రమవుతుంది. తెల్లబొల్లి మచ్చలు తగ్గుటకు అరటి చెట్టు దూట రసం తీసి తగినంత పసుపు కలిపి పైన లేపనం చేస్తూ ఉంటే తెల్లబొల్లి త్వరగా నివారించబడుతుంది. అరటి చెట్టు వేరును మెత్తగా నూరి రసం తీసి 2-3 చెంచాల రసం 1 కప్పు నీటిలో కలిపి తాగుతూ ఉంటే అతివేడి, అతిపైత్యం 2-3 రోజుల్లో తగ్గిపోతుంది. అన్ని రకాల కడుపు నొప్పులకు అరటి చెట్టును ఎండబెట్టి కాల్చి బూడిద చేసి జల్లించి పెట్టుకోవాలి. ఈ బూడిదను 1 లేక 2 గ్రాముల మోతాదుగా 1 కప్పు నీటిలో కలిపి రోజూ 3 పూటలా తాగుతూ ఉంటే ఉదర రోగాలు తగ్గిపోతాయి. మూత్రం ఆగితే రప్పించడానికి అరటి దుంపను మెత్తగా తొక్కి పొత్తికడుపు పైన వేసి బట్టతో కట్టుకడితే మూత్రం అతి త్వరగా సహజంగా బయటకు వస్తుంది. ఉబ్బస రోగం తగ్గుటకు రోజూ ఉదయం పరగడుపున 1 చక్కెర కేలి అరటి పండును తగినంత గోమూత్రంలో కలిపి మెత్తగా పిసికి ఈ మిశ్రమాన్ని సేవిస్తుంటే అతిదారుణమైన ఉబ్బస రోగం అతి త్వరగా తగ్గిపోతుంది. వివిధ కారణాల వల్ల కొందరు స్త్రీలకు యోని బయటకు జారిపోతుంది. అలాంటివారు పచ్చి అరటికాయలను ముక్కలుగా తరిగి ఎండబెట్టి దంచి జల్లించి నిలువ ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని పూటకు 3-5 గ్రాముల మోతాదుగా మంచి నీటితో 2 పూటలా సేవిస్తూ ఉంటే యోనికంద రోగం హరించిపోతుంది. అరటిపండును తొక్కతీసి ఆ పండు మధ్యలో చిటికెన వెలుపెట్టి పొడిచి గుంటలాగా చేసి ఆ గుంటలో 1 గ్రాము మిరియాల పొడి వేసి ఆ పండును 1 మోతాదుగా రోజూ 2 పూటలా తింటూ ఉంటే చాలా కాలం నుంచి వేధించే దగ్గు తగ్గిపోతుంది. పెద్ద పెద్ద పుండ్లు తగ్గిపోవుటకు మెత్తటి అరటిపండ్లు, వేడి అన్నం, గేదె పేడ సమంగా కలిపి మెత్తగా పిసికి పైన వేసి కట్టుకడుతూ ఉంటే క్రమంగా ఆ పుండ్లు మానిపోతాయి. పులిత్రేన్పులు త్వరగా తగ్గుటకు అరటి ఆకులను బాగా ఎండబెట్టి కాల్చి జల్లించి నిలువ ఉంచుకోవాలి. ఆ బూడిదను 1 లేక 2 చిటికెలు మోతాదుగా 1 చెంచా తేనెతో కలిపి 2 పూటలా తింటూ ఉంటే త్రేన్పులు తగ్గిపోతాయి. స్త్రీలు సుఖంగా ప్రసవించుటకు అరటి చెట్టు వేరును స్త్రీ నడుముకు కట్టి ఉంచితే అతిసులువుగా కష్టం లేకుండా ప్రసవిస్తుంది.
ఆగిన బహిష్టు మరలా వచ్చుటకు అరటి ఉచ్చరసం పరగడుపున అరకప్పు మోతాదుగా సేవిస్తుంటే ఆగిపోయిన బహిష్టు మరలా వస్తుంది. అరటి దుంపరసం 20 గ్రాములు, పటికబెల్లం పొడి 20 గ్రాములు కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే తెల్లతెగ, ఎర్రసెగ, పచ్చసెగ రోగములు తగ్గిపోతాయి. అరటి పువ్వుతో చేసిన వడియాలు రుచికరంగా ఉండి దగ్గు, ఆయాసం మొదలైన శ్వాసరోగాలను పోగొట్టి బలం కలిగిస్తాయి. ఇంటిలో అరటి చెట్టు పెంచవచ్చా అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఇంటిలో ఒక చెట్టు పెంచడం ఉత్తమమని, 2 చెట్లు పెంచడం మధ్యమమని, 3 చెట్లు పెంచడం వ్యాధికారకమని, 4 చెట్లు పెంచడం నాశనకరమని పెద్దల మాట. కాబట్టి ఒక చెట్టునే ఇంట్లో పెంచుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.